ఏం చెప్తారు వీళ్ళు? ఏ అమ్మటలైంది, ఎంతసేపు అంటవే? నల్ల కింద పోతుంది, లేచి పని అయ్యి. దాని లేపకు నువ్వే పని అయ్యి. అరే లేవదేమరా, లేలే లేచి పని చేసుకో. ఈ సిద్ధ కింద మళ్ళీ పైసలు ఇవ్వాలి, పోయి అడుకట్టా. ఎంతసేపు అంటవే? ఇంకా పొద్దెక్కి గీయాలేదని ఎక్కడ పని అక్కడనే ఉన్నది. ఓ మనిషి వచ్చి లేపన్నాను నిన్ను, లేచి పని అంతా అయిపో, వంట అంది చూడు. ఏం సప్పుడు ఎత్తున్నదే, నిద్ర పోనీయవా? ఇదంతా పాడి చేసినావు, ఏం పని చేస్తావే? నీ పని పాడు గాను. చూసుకోలేదు పిన్ని. ఏంది చూసుకోలేదా? మూడు పూటలు తింటంటే నీకేమి ఏర్పడుతుంది? రెండు వద్దులు కడుపు ఎండ పెడితే నెత్తికెక్కిన కాళ్ళు కిందికి దిగుతాయి. అంగవాడి పని చేసి సాతనైతే లేదానే పోయి అన్నకు రండి పో. దరిద్ర ముఖం పెట్టుకొని నేర్తాంది. పండు రాదు మండు రాదు, పెయిలా భయం లేకుండా తయారైతానవే రాను రాను. ఏం చేస్తానవే లోపట? ఇంకా ఛాయ కాలే, పట్టుకరా. గీయాల దాకా నీకు ఇంకా పందీరలే. పోయి బువ్వకు రండి పో. ఏ పని చేసినా జాడ్యం చేసుకుంటా. ఏమంగీతం పెట్టింది దరిద్ర ముఖం? ఏ పని సాత కాదు. ఏం చేస్తానవే? ఛాయ కింద వేయండి, తెచ్చి తోడు. ఏంటిదే హా అంటున్నావు? పని చేస్తే చేతులు నొత్తానయా? ఇది ఎవరు చూస్తారు మరి? మరి కాని రెండు చేతులు చూసుకుంటాను. చదవడవో
బయటికి రావే. బుజ్జి అనవండి తండ్రి, ఇంకా నువ్వేం చేస్తానవే? ఏం చేస్తానవే? ఇట్లా నాకు సాతన అయితే లేదయ్యా, అందుకే బుజ్జి లేచి మెల్లమెల్ల పని చేసి బువ్వకు రండు అన్నా. మా సరే అంది, నీకు ఎప్పుడు సాధనైందని? రేపు అత్తగారింటికి పోతే ఎట్లా చెప్పయ్యా? అక్కడికి మనం పోయి చేస్తామా? ఏదన్నా ఒక పని నేర్చుకోవద్దా చెప్పు. ఓ మా నేర్చుకున్నా గంతి, ఇంకా లేవు ఆ రోజులు. ఇప్పుడే దానికి పని చెప్పకే. ఏమిట్లాగా ఏమైందని ఇప్పుడే పని చెప్తున్నావు? నేర్చుకుంటే రాదు మెల్లగా. నీకేందయ్యా, బిడ్డ మీద ప్రేమ కొద్దీ ఏ పని చెప్పక అంటావు, కానీ అచ్చటో లూకుంటారా అవేం పని చెప్పలేదని నన్ను ఆడిపోసుకుంటారు. ఏందో దానికి పని చెప్తా తిప్పించాలి. వచ్చి దా పిన్నాడు కదా. ఏమైందిరా? అయ్యో ఏమైంది బిడ్డ, చెయ్యి కాలిందా? అద్దు బిడ్డ, అద్దా నేను వండుతుందా? నువ్వు వండకుంటావేనే. నీకు గందుకనే చెప్పినా, దానికి ఏం పని చెప్పా కానీ. ఎందుకు అట్లా వండుతానవయ్యా? బిడ్డని ఇంట్లో తీసుకుపో, చెయ్యి కాలింది కదా. అయ్యో చెయ్యి కాలింది బిడ్డ అంటానవా? బిడ్డ సంగతి నువ్వేననుకుంటది. ఆగు. పందిరి వరకు గీయాలే, ఆకలి బాగైతుంది, కొంచెం అన్నం తిందాం. కడుపు ఎత్తుకపోతానే పొద్దుగానే పెట్టుకొని తింటాను. పనంతా తీరిందా? పని అంతా తీరింది పిన్ని, బట్టలు కూడా విండేసిన. ఇక ఏం పని లేదు, ఆకలితుందని అన్నం వేసుకుని తింటానా. పనంతా తీరిందా? అక్కడ ఎట్ల కొట్టవులా అంత పెండకల్లున్నాయి, అదంతా ఊర్చి ఎవరు సాపేస్తలే. ఆ పనంతా వేసి ఇంకా బొచ్చోడు పని తిన్నాడు. తిండి తింటుందంట తిండి, చెప్పవరకే ఆకలి అవుతుంది. నీతోటి ఒక ముచ్చడి చెప్పుదామని వచ్చిన వదినే, నా కొడుకు 7 లగ్నం చేద్దాం అనుకుంటాను. మరి నీ బిడ్డని ఇత్తాంటివి చిన్నప్పటి నుంచి పేరు పెట్టుకుంటుంది. మరి చదువు అయిపోయిందా, పెళ్లి చేద్దామంటావా ఏమంటావు? అయ్యో ఏంది వదినే, గింత చెప్పని ఎగిరిత పడతాను. మనం అనుకున్న ముచ్చట్నేనాయే, నా బిడ్డకు ఈ సంవత్సరం అయితే చదువు అయిపోతుంది. అయినా మా ఇంట్లో లేదా, అదే మా బావ బిడ్డ సచ్చటోళ్ళు దావక ఆ దరిద్రాన్ని నా ఇంట్లో పెట్టి సచ్చిండు. అది ఉండగా నా బిడ్డకెట్ట లగ్నం చేయమంటావు వదినే? మంది చూస్తే ఏమనుకుంటారు? ఈ దరిద్రపు దాన్ని ఎవరిగా నిచ్చి అంటగట్టినాకనే నా బిడ్డకు లగ్నం చేస్తా. సరే మరి చెప్పని ఎల్లగొట్టూరి, మరి నా కొడుకు అమెరికాలో ఉంటాను తెలుసు కదా నీకు, మరి మా స్థాయికి తగ్గట్టుగా కట్న కానుకలు ఇయ్యాలి. అయ్యో ఏంది వదినే గట్లా అంటానో, మీ స్థాయి ఏందో నాకు తెలియదా? నాకెవరున్నారు, నా బిడ్డనే కదా. నా 10 ఎకరాలు, ఈడ భూమి, ఆడ జాగ అన్నీ నా బిడ్డకేనాయే, నాకెవరున్నారు వదినే? సరే వదినే, నీ బిడ్డ ఇంటికి వచ్చినప్పుడు ఎప్పుడన్నా మతలాగు చేయి, మేము వచ్చి చూసిపోతాం. ఎన్నడో చిన్నప్పుడు చూసినా. ఏమరి నేను పోయే తగ్గడ పని ఉండగా వచ్చిన, ఏ నేను కలిసిపోదామని ఇటు వచ్చిన. సరే వదినే, అన్నను అడిగినట్టు చెప్పు. సరే అన్నను అడిగినట్టు చెప్పు, నువ్వు కూడా చెప్తా. నా బిడ్డ ఇంకోళ్ళు ఇంటికి పోవాలంటే మొదలు దీన్ని కథమన్న చేయాలి. ఇప్పుడు చేస్తేనే రేవు కత్తు.
పనంతా తెలీదా? అన్నం కూడా అయిందానే, కొంచెం వేసుకురాపో, డాక్టర్ నేతన్నాడు తునిదాం. అయ్యో ఎందుకని తేగిరత పడతానో, తినే తిండి కూడా మనశ్శాంతిగా తినవా? అరే ఆ కొంగలు నారంతా చెప్తానే, ఆడ ఎల్లగొట్టడం లేవలేరు, తొందర తీసుకురా. ఇంత ఎగిరితం తిండా? నీ తిండి చల్లగుండా. ఆ డాక్టర్ నేను ఇంకా దున్నేటి ఉన్నాయట, ఫస్ట్ మనదే దున్నిపోతాడు. మెల్లగా తిను. అవని బుజ్జేదే అదా, దానికి ఊరంతా దోస్తులేనాయే, ఏ దోస్తు ఇంటి కడ ముచ్చట పెడతాందో. అత్తత్తి నువ్వైతే తిను. బుజ్జి కూడా వచ్చిందా? ఎటువైనా రా పిన్ని. ఎటు పోతుందయ్యా, ఇక దోస్తులు ఇళ్ళ పట్టు కూసుకోవచ్చు. సరే కానీ దానికి కూడా అన్న తిన్న బుజ్జి, నేను బైక్ అయిపోయా తిన్న. నీకు తిండి పెట్టనాడు తిండి, ఏం పని చేసినావా తిండి పెట్టమంటావా? నీకు అదంతా ఊడ్చినావా, సాఫ్ చేసినావా? ఇంకా ఇంట్లో పని ఎక్కడ దక్కనే ఉంది, ఏందో పళ్ళెం పట్టుకొని తింటా చూస్తానవా? నడులే, బట్టలు వెళ్ళిపో. తగుదున్న మారు పళ్ళెం పట్టుకొని తింటుంది నిన్ను. నిన్ను ప్రసాదు రా, ఇరా పెళ్లి చేయాలి రాజనమ్మకు, రాజనమ్మకు పెళ్లి సంబంధం వచ్చింది, పెళ్లి చేయాలి, ఇంకెన్ని రోజులు ఆగుతావు? నేను కూడా కదే అనుకుంటానా, మంచి సంబంధం వస్తే చేద్దాం, చేయాలి, ఇంకే దినదినానికి ఊకుండేది లేదు. మరి ఉంటా కూడా రాదు మీరే, పిల్లగాడు ఉన్నాడు చూస్తాం, చూడురి పొలగాడు మంచోడు అయితే అయిపోయా. మరి ఏ పాట ఇస్తావు కట్నం? ఇక దానికి తప్ప ఇంకెవరికి ఇస్తా? ఎవరికి ఇస్తావంటే ఇవాళ రేపు కట్నాన్నే చూడవట్టు. ఇక కట్నమైనా పెట్టుబోతలు అయితే ఏదైనా ఇంత అంటే కాదు ఇస్తా, పిల్లగాడు మంచోడు కావాలి. మంచోడు పిల్లగాడికి తాగుడు తిరుడు ఏం అలవాటు ఉండదు మరి. ఏది లేదు, మంచిగా ఉన్నాడు. అంతేనా? చూడండి మరి, చూడండి. సరే మరి పోయేస్తా. పోయిరా. ఏందయ్యా ఏం ఆలోచిస్తాను, ఏదో ముచ్చట చెప్పాలంటే ఆలోచిస్తాను. ఏమి లేదే, బయటికి పోతే ముసలు మురుగళ్ళు నీ అన్నబిడ్డకు పెళ్ళి ఏమని అడుగుతారు? ఎప్పుడు దాన్ని నా అన్నబిడ్డ లెక్క చూడలేదే, నా సొంత బిడ్డ కంటే ఎక్కువ చూసుకున్నా, దానికి కూడా పెళ్ళి అని నాకు లేదా? ఒక మంచి సంబంధం చూసి ఓ అయ్యే చేతి పెడితే నా బాధ్యత తీరుతారు. ఏంది ఇప్పుడు లగ్గం చేస్తావా? లగ్గం చేస్తే అట్టిగా అయితేయా, ఎన్ని పైసలు కావాలి? ఇప్పుడు ఆ లగ్గం కోసం అప్పు చేస్తావా? ఏందే గట్లా మాట్లాడతావు, అప్పు ఎందుకే చేసేది? 10 ఎకరాలు ఉన్నది, అందుకెళ్ళి 4 ఎకరాలమే పెళ్లి చేద్దాం, దానికేదే భయపడేది? దానికంటే ఎక్కువనే నాకు మంచి సంబంధం చూసి పెళ్లి చేద్దాం. నీ నల్లమొకపోడు బాగా రెచ్చిపోతాడు, ఇప్పుడే వీణ్ణి ఏమనండి. ఏందే పేరు చెప్తాను. సరేనయ్యా, మంచి సంబంధం చూసి చేద్దాం, అది నీ మాట నేనెందుకు కాదంటేనే. సరే తను సంతోషం. నీ ముండకొడుకు అన్నప్పని చేసేటట్టున్నాడు,
దీన్ని ఏ ఉన్నూరికి ఇచ్చి వేసిందనుకో, దానికి కట్నాలకు కానుకలకు నా ఇల్లు అంతా ఊసుకపోతుంది. దానికి ఇచ్చి చేసినాక నా బిడ్డకేముంటుంది? దీన్ని నేను ఎట్లా బతకనిస్తా? ఎట్లన్నా ఏదైనా ఉపాయం చేసి దాన్ని ఏ లేని వనుకో ఏ లేకుడు వనుకో అంటగట్టాలి. ఏ ప్రసాదు, కనబడదలేవు, కంటికి కనబడదలేవు, ఎటు పోతానవే? నేనానే గీరన్నింటి దాకా పోయేదాన్ని పోతానా? ఎందుకు? మా రజనికి ఏమైనా పెళ్లి సంబంధం చూడు అని చెప్పదా అనుకుపోతానా? ఏది, మీరు రజనికి పెళ్లి చేస్తావా? చేద్దాం అనుకుంటాను. అరే, మాకు తెలిసిన ఒక సుట్టాల అబ్బాయి ఉన్నాడు, సింగరేణిలో బాయ్ పని చేస్తాడు. మరి చేద్దామంటే చెప్పు, దూరం చేస్తాను నేను మెల్లగా. ఎవరైతే రావన్న, చూడు మరి సింగరేణి జాబ్ అంటున్నావు, పెళ్ళైనాక పొలగాడు మంచిగా చూసుకుంటా అయిపోయా. మరి కట్నం ఏపాటిస్తావు, వాళ్ళకి ఏమైనా చెప్పాలి? నేను రవ్వన్నా, నీకు తెలివని సంసారమా? చిన్నప్పటి నుంచి వెళ్ళి రజనిని ఎంత మంచిగా చూసుకున్నా నీకు తెలియదానే. వాళ్ళకు నచ్చినది వాళ్ళను చిన్నతనం చేయనే. సరే సరే, నేను ఒకసారి ఫోన్ చేసి తెలుసుకొని మళ్ళీ ఫోన్ చేస్తాను నీకు. సరే సరే. ఏంటిది బాబాయ్? బుజ్జి, నీకు ముచ్చటైపోదా అనుకుంటానా? ఏంటిది బాబాయ్? నీకు పెళ్ళి చేద్దాం అనుకుంటాను. ఒక మంచి సంబంధం చూసిండ్రా, సింగరి నౌకరాట, అబ్బాయి మంచోడాట, మనకి రవాణా చూసిండు, పెళ్ళి చేసుకోరా. సరే బాబాయ్, నీ ఇష్టమే నా ఇష్టం. నా బంగారు తల్లి, నా మాట ఎప్పుడు కానవి. అబ్బా, ఇక ఈ నరకం నాకు తప్పుతుంది, పోయినకాడన్నా మంచిగా ఉండేటట్టు చూడు స్వామి నా బతుకు. ఏయ్, బుజ్జిని చూడడానికి వాళ్ళు అత్తారట, బుజ్జి రెడీ అయిపో, రవాణా ఫోన్ చేసి ఇప్పుడే అత్తారు కావచ్చు. చూడడానికి అత్తారా? వచ్చే చూడని, దాని పెళ్ళి ఎట్లయితుందో. చెప్పు మరి, ఏమన్నా కట్న కానుకలు ఏం సంగతి, ఏమి ఇస్తావు, ఏం చేస్తావు, ఎట్లా? ఇక నీకు తెలియదు ఏమున్నది రావన్న, భూమి ఉన్నది, ఏమైనా పెరిగినా రాసిస్తా. పెట్టుకోవద్దంటే అందరు పెట్టినట్టే నేను పెడతా. ఇంకేమన్నా కావాలంటే చెప్పండి, ఏం తక్కువ చేయకుండా పెడితేనే మీకు నచ్చినట్టు. నాకు దీనికంటే ఎవ్వరు ఎక్కువ కాదు, నా బంగారు తల్లి. సరే ఓకే, మరి సంతోషం, మాకు కూడా ఓకే అయింది. మందిలో చూసుకొని పెళ్లి పెట్టుకుందాం, పోయేస్తాం. సరే. హలో. హలో, ఎవరు? ఇవాళ పొద్దుగాల పిల్లని చూసి వచ్చిన పిల్లగాని నువ్వేనా? నేనే. అయితే నీతో నువ్వు ముచ్చట చెప్పాలి. ముచ్చటనా? అవును. ఏం ముచ్చట? నువ్వు ఇవాళ చూసి వచ్చిన పిల్ల మంచిది కాదు, దానికి ఊళ్ళో వేరేటోంతో సంబంధం ఉన్నది. ఆ ముచ్చట దాచిపెట్టి వాళ్ళ పిన్ని బాబాయ్ నీకు ఇచ్చి లగ్నం చేద్దామని చూస్తాండ్రు. అవునా? నువ్వు ఆ పిల్లని అస్సలుకే చేసుకోకు, మంచిది కాదు. సరే సరే, ఇంతకు మీరెవరు? నేనెవలైతే మీకెందుకు, కానీ ఈ ముచ్చటనైతే మీరు చెప్పడం గ్రహించురు, ఆ పిల్లని చేసుకోకూరు. అమ్మయ్యా,
మొత్తానికైతే వచ్చిన ఆ దరిద్ర పోని నాశనం చేసిన. రవాణా ఫోన్ చేస్తాను, ఇది మంచి రోజు కోసం కావచ్చు. రవాణా చెప్పే. అరే ప్రసాదు, పిల్లయానికి పొల్ల ఇష్టం లేదట్రా. అన్నా ఏం మాట్లాడుతున్నావు అన్నా, మా బుజ్జి గసంటిది కాదు. హలో 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 అన్నా అన్నా. రవాణా ఫోన్ చేసిండే. ఏమన్నాడు? అయ్యో దేవుడా, ఆ పెళ్లి పిల్లడానికి ఎవరో ఫోన్ చేసి మన బుజ్జి మంచిది కాదని చెప్పిరట. రవాణా ఫోన్ చేసి ఈ పిల్ల దేవద్దు పిల్లగారు ఒప్పుకుంటాడు, మీ పిల్ల మంచిది కాదట అని చెప్తుండే. ఏ పుట్టింది, ఏ పాటగా చెప్పిడు? మన బుజ్జి గురించి చెడుగా చెప్పినందుకు మనకి నోరెట్లా వచ్చిందే. నాకు తెలిసిన ఓ పిల్లగారు ఉన్నాడు, కానీ ఆస్తి భూమి జాగా ఏమి లేవు. మనిషి అయితే మస్తు మంచోడయ్యా. ఆ పిల్లగానికి ఇచ్చి మన బుజ్జిని అర్థం చేద్దాం. మరి భూమి జాగా లేదంటాను, వాళ్ళు ఎట్లా బతుకుతారే? ఏ ఊక, నీకేమన్నా భూములు జాగలు కావాలంటావు? ఎద్దుడు బుద్ధి ఉండదు, బుద్ధుడు నడికి ఎద్దు ఉండదు అన్నట్టు భూములు జాగలు ఏం చేస్తే గుణం మంచగలేని. ఇప్పటి ఒకటి చూసినావా, వాడు ఎట్లుంటాడో మన కథ తెలిసింది ఇప్పుడే. ఈ పిల్లవాడు మస్తు మంచోడు. ఓడలు బండ్లు అయితే బండ్లు ఓడలు అయితే ఏంటో చాలా భూమి అనుకుంటా మాట్లాడతారు. వాళ్ళ సంధానాలు మా సంపాదించుకొని బతుకుతారు. సరేనే, ఏం జరిగినా అంతా మన మంచిగా అనుకుంటావు, ఏం చేస్తాం? దీన్ని మాట్లాడాలి మంచిగానే ఉన్నాయి. సరే నువ్వు ఏ పెట్టే కానీ మరి నువ్వేం బాగా మరి.